నేలపైన కూర్చొని చదువుకున్నానని పేదరికంలో ఉన్న పిల్లలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకి దూరం కాకూడదని గ్రహించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యా కానుకను అందిస్తున్నారని పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి స్కూల్కి రావడానికి వీలులేదని ప్రతి ఒక్క విద్యార్థి యూనిటీగా ఉండాలని జగనన్న విద్యా కానుకను ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్నారని దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ కుమారి పేర్కొన్నారు. దుగ్గిరాల మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు జెడ్బీడీసీ సభ్యురాలు మేకతోటి అరుణ కుమారి, దుగ్గిరాల సర్పంచ్ బాణావత్ ఖుషీబాయ్, దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ బాజీ, ఎంపీడీఓ కె కుసుమ శ్రీదేవి, తహసీల్దార్ కె మలీశ్వరి తదితరులు అందజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పేదరికం అనేది అడ్డు కాకూడదు, మరి చదువు పరంగా ఆర్థిక సహాయంగా పెట్టలేని వాళ్ళు ఎవరు నిరక్షరాస్తులుగా ఉండకూడదని గ్రహించి మరి ఇలా విద్యా కానుకను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తల్లిదండ్రులు లేక ఇతర స్టూడెంట్స్ ఉంటే ఆ ఇతరులు ఒకరిని చదివించడానికి వాళ్ళకి స్తోమత అనేది ఉండేది. ఎందుకంటే మరి ఇలా విద్యా కానుకలో ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా వాళ్ళకి చేర్చే స్తోమత లేక ఒకరినే చదివించేవారు. అలా కాకుండా ఈనాటి సమయంలో ఈనాటి కాలంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున విద్యా కానుక అనే భాగాన్ని ఏర్పాటు చేసి